నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. మంత్రులు కేటీఆర్, ఈటెల రాజేందర్, వైద్యాధికారులు గచ్చిబౌలిలోని స్పోర్ట్స్ టవర్లో ఏర్పాటు చేసిన హాస్పిటల్ను సందర్శించారు. అనంతరం మొయినాబాద్లోని భాస్కర్ మెడికల్ కళాశాల ఆసుపత్రిని సందర్శించి వైద్య సదుపాయాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని అన్ని వార్డులను మంత్రి కేటీఆర్ తనిఖీ చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సాయిరాం వైన్ షాప్ యజమాని లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి అత్యాశకు పోయి అడ్డదారిలో మద్యం విక్రయిస్తూ పోలీసులకు దొరికిపోయాడు. 86,000 విలువ చేసే మద్యంతో పాటు 2 కార్లు, 4 బైకులు, 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని 6 గురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. లాక్డౌన్ ఉన్న నేపథ్యంలో వైన్స్ ఇది వెనుక వైపున ఉన్న డోర్ నుంచి అందులో పనిచేసే వాళ్ళు తీసుకున్నారు, మాల్ తీసిండు. దాన్ని టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఇచ్చేసి మా కైండ్ మేము దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. తర్వాత తదుపరి చర్యలు వైన్స్ మీద తీసుకోవాలి. అంటే ఎంత లిక్కర్ సార్? దాదాపు 86,000 ప్రాపర్టీ లిక్కర్ను తీసిండు బయటకు. షాపు పేరు ఓం సాయిరాజ్ వైన్స్, బిఎస్ఎల్ నంబర్ 3. నిజామాబాద్ జిల్లా భీమగల్ మండలం పురంపేట గ్రామంలో పురంపేట గ్రామ పంచాయతీ అధికారి, సర్పంచ్, గ్రామ కమిటీ పెద్దలు, గ్రామ వార్డు మెంబర్లు కలిసి ఒక తీర్మానం చేయడం జరిగింది. గ్రామం నుంచి ఎవరూ బయటకు వెళ్లకూడదు, ఎవరూ లోపలికి రాకూడదని చెప్పారు. కరోనా వైరస్ నుంచి గ్రామాన్ని కాపాడే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వారు తెలిపారు. అతిక్రమించిన వారికి 1,000 రూపాయల జరిమానా తప్పదని ఇంటింటికి తిరిగి చెప్పారు. నిత్యావసర వస్తువులను ఇంటింటికి తీసుకొని వస్తామని, ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ప్రతి సౌకర్యంతో ఆదుకుంటామని గ్రామ సర్పంచ్ శంకర్ తెలియజేశారు. ఈ పురాణపేట గ్రామంలోని ఏమనగా గ్రామ రెవెన్యూ అధికారిని మరియు మా సర్పంచ్ గారు మరియు మా గ్రామ కమిటీ సభ్యులు అందరూ కూడా, గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఇందులో పాల్గొని ఈ గ్రామంలోని ఈ కరోనా వ్యాధి ఏదైతే ఉందో దానికి ఒక కట్టుబడిగా అందరం కూర్చుండి ఒక నిర్ణయానికి తీసుకున్నాము. కాబట్టి ఈరోజు ఎవరైనా కానీ ఊర్లో నుండి బయటకు వెళ్లడం కానీ వేరే వ్యక్తులు ఊర్లోకి రాకుండా చూసుకోవడము మన బాధ్యత. ఇక్కడ మనం అందరం కూడా మంచిగా గ్రామంలో అందరం క్షేమంగా ఉండాలంటే మనం ఈ కట్టుబడి నిబంధనలకు కరెక్ట్గా ఉండాలి. ఎక్కడైనా కానీ గుళ్ళు కానీ, గోపురాలు కానీ, చర్చిలు కానీ, మసీదులు కానీ ఎవరు కూడా వెళ్ళొద్దు అనేది ఒక నిర్ణయానికి తీసుకోవడం జరిగింది. అందరు కూడా సహకరించారు, వారి వద్దకు వెళ్ళి చెప్పడానికి కూడా జరిగింది. చెప్తే ఓకే, అందరం మేము మంచిగానే ఉందాము, కలిసి ఉందాము అని చెప్పి వాళ్ళు అన్నారు. తర్వాత ఎవరు కూడా అందరూ గల్లీల ప్రతి గల్లీ గల్లీకి వెళ్ళి వాళ్ళందరినీ కూడా చెప్తే మేము కూడా అందరం మీకు సహకరిస్తాము, మనందరం కూడా ఈ కరోనా వ్యాధికి సంబంధించి ఎలాంటివి రాకుండా సో చూసుకుందాం మన గ్రామంను అని చెప్పేసి అందరూ మంచి సహకారాలు అందించారు. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని కొండగట్టు పుణ్యక్షేత్రం నిత్యము భక్తులతో రద్దీగా ఉండేది. కరోనా ఎఫెక్ట్ ద్వారా ఇప్పుడు నిర్మానుష్యమైంది. భక్తులు రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. అందువల్ల కోతులు ఆకలితో అలమటిస్తున్నాయని గమనించి చొప్పదండి నియోజకవర్గానికి చెందిన యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యం శంకర్ కోతులకు ఆహారాన్ని ఏర్పాటు చేశారు. యూత్ సహకారంతో ఆహారాన్ని 3 రోజుల నుంచి కొండగట్టు దేవస్థానం చుట్టూ తిరుగుతూ కోతులకు పంచడం జరుగుతుందని తెలియజేశారు. కోవిడ్ 19
కరోనా వైరస్ విజృంభించింది. దీని ద్వారా కొండగట్లో భక్తుల తాకిడి తక్కువైంది. కొండగట్టు ఆంజనేయ స్వామి దేవస్థానంలో కోతులు వేలాది సంఖ్యలో ఉంటాయి. వీటికి ఆహార పదార్థాల కొరత ఏర్పడింది. దీని ద్వారా సిరిపురం నంద కందుకూరి శ్రీనివాస్ సౌజన్య అనే భక్తులు ఈరోజు ఆహార పదార్థాలు బండల శ్రీనివాస్ వార్డు సభ్యులకు పంపించడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇలా కోతులకు ఆహార పదార్థాలు 3 రోజుల నుండి మేము కోతులకు ఆహార పదార్థాలు అందజేస్తున్నాం. ఈ విధంగా ఎవరైనా దాతలు ఉంటే ముందుకొచ్చి కోతులకు ఆహార పదార్థాలను అందించాలని కోరుకుంటున్నాం. ఆంజనేయ స్వామి దేవస్థానంలో కోతులు వేల సంఖ్యలో ఉంటాయి కాబట్టి కొండగట్టుకు సంబంధించిన అధికారులు కూడా వీటికి ఆహార పదార్థాలు అందజేయాలని కోరుకుంటున్నాం. మాకు మా యూత్ సభ్యులు అట్లా మరియు ఇక్కడికి కరోనా వైరస్ లాక్డౌన్ ఉన్నందున ప్రజలు ఇబ్బందులు పడకుండా దాతలు ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించాలని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా మల్దగల్ కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర మాజీ సింగిల్ విండో అధ్యక్షుడు విక్రమ్ సింహారెడ్డి ఆధ్వర్యంలో మల్దగల్ మండలంలో పనిచేసే వైద్య సిబ్బందికి, ఆశా కార్యకర్తలకు, ఇంకా నాగర్దొడ్డి గ్రామ వైద్య సిబ్బందికి, ప్రజలకు, జర్నలిస్టులకు మాస్కులు, శానిటైజర్లు అందజేయగా వాటిని ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అలాగే వైద్య సిబ్బందికి, పోలీసులకు మొత్తం 1,00,000 రూపాయల ఆర్థిక సాయం ఎమ్మెల్యే చేతుల మీదుగా వారికి అందజేశారు. ఆశా వర్కర్లకి, అదేవిధంగా హాస్పిటల్ స్టాఫ్, డాక్టర్ గారు, అదేవిధంగా అందరు కూడా దాతలు, విక్రమ్ సింహారెడ్డి గారు శానిటైజర్, అదేవిధంగా మాస్కులు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆశా వర్క్ ఒక 20,000 రూపీస్ చెక్ కూడా కందిపోపు వాళ్ళకి, అంటే ఆశా వర్కర్లు గ్రామాల్లో తిరుగుతారు, వాళ్ళకి ఆయిల్ ప్యాకెట్స్ తీసుకోవడానికి, వాళ్ళ కుటుంబ అంటే ఇప్పుడు సర్వీస్ వాళ్ళు 24 అవర్స్ కూడా ఇవ్వడానికి, అంటే రెగ్యులర్గా వాళ్ళు ఊరుకుండడం వల్ల కొంత ఆర్థిక ఇబ్బందులు ఉండడం వల్ల ఆర్థిక సాయం కూడా విక్రమ్ సింహారెడ్డి గారు చేయడం జరిగింది. వాళ్ళ వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వాళ్ళ ప్రతి గ్రామంలో అందరు కూడా ఎక్కడెక్కడ ఏ అవకాశాలు ఉంటాయో అవకాశాలు సద్వినియోగం చేసుకొని దాతలు ముందుకు వచ్చి ఇక్కడే అంటే ఏ అవకాశం ఉన్నా అవకాశాన్ని మళ్ళీ ఈరోజు ఆశా వర్కర్లకు కానీ మళ్ళీ ఏదైనా డాక్టర్స్ ముఖ్యంగా డాక్టర్స్ వాళ్ళకి చూపు కానీ అవి కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే అందరు కూడా దాతలు ఇస్తే వాళ్ళు అంటే ఇమ్మీడియట్గా వాళ్ళు ఈరోజు ఎందుకంటే మేడ్చల్ జిల్లా కుద్బలాపూర్ నియోజకవర్గం చింతల్ శ్రీనివాస నగర్ కాలనీలో శ్రీనివాస సేవా సంస్థ నిర్వాహకులు, తోట అలివేలు, చక్రపాణి ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులు, కూరగాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ నిర్వాహకులు మాట్లాడుతూ కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరువలేనివని, మా వంతు సహకారంగా అన్నదాన కార్యక్రమం నిత్యావసర వస్తువులు, కూరగాయలు అందించామని అన్నారు. సేవా సంస్థ అండి, దాని ద్వారా మేము ఒక 25 మందికి శానిటేషన్ వాళ్ళకి చేయాలని మేము అనుకొని ఈరోజు వాళ్ళకి బియ్యము, పప్పులు, కూరగాయలు మరియు భోజనాలు కూడా పెట్టి వాళ్ళని కొంచెం వాళ్ళు డే అండ్ నైట్ బాగా కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి మేము మాకు తోచిన సహాయం చేయాలనే ఉద్దేశంతో మాత్రమే చేస్తున్నాము. ఖమ్మం జిల్లాలో తొలి పాజిటివ్ కేసు నమోదైందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. లాక్డౌన్ మొదలైన తర్వాత 15 రోజుల వరకు ఒక్క కేసు కూడా ఖమ్మంలో నమోదు కాకుండా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుందని ఆయన కొనియాడారు. ప్రజలు సంయమనం పాటించి కరోనాను ఎదుర్కోవాలని పువ్వాడ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా సేఫ్గా ఉందని, ప్రజలు ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని అన్నారు.
కోవిడ్ 19 తెలంగాణ రాష్ట్రంలో రిపోర్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 మంత్ వరకు మన దగ్గర పాజిటివ్ కేసు లేదు. అయితే ఢిల్లీ జమాత్ కి వెళ్లిన వాళ్ళతో పాటు ప్రయాణం చేసిన వ్యక్తి డీటెయిల్స్ మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి తీసుకున్న దరిమిలో మనకి ఆ వ్యక్తి యొక్క పర్టికులర్స్ మనకు తీసుకోవడం ద్వారా 1వ తారీఖు నాడే తీసుకొచ్చి మనం మన దగ్గర ఐసోలేషన్ లో పెట్టడం జరిగింది. యాజ్ ఆఫ్ నౌ ఖమ్మం జిల్లాలో ఒకటే కేసు, ఫస్ట్ కేసు కూడా. దీన్ని మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవాలి. ఎట్టి పరిస్థితుల్లో ఖమ్మం ఇంకా మంచి సేఫర్ ప్లేస్ గా ఉంచుకోవాలి. ప్రజలు స్వచ్ఛందంగా సహకరించాలి. లాక్డౌన్ ని పరిపూర్ణంగా అమలు పరచాల్సిన అవసరం ఉంది. అనవసరంగా బయటికి రావద్దు. నేను సిపి గారికి కూడా నేను ప్రభుత్వం సైడ్ నుంచి ఆదేశాలు ఇస్తా ఉన్నాం. అన్నెసరీగా ఏమైనా వెహికల్స్ బయటకు వస్తే మాత్రం సీజేయండి. కోవిడ్ లాక్డౌన్ అయిపోయిన తర్వాత మళ్ళీ వెహికల్స్ ఇద్దాం. కరోనా నియంత్రణ కోసం పనిచేస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగికి మంత్రి అవంతి శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. జీవీఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన షెల్టర్ల ద్వారా అనాథలు, భిక్షాటనం చేసేవారికి ఆశ్రమం కల్పించి భోజన వసతి సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్పై, 1000 రూపాయల సాయంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. వలస వచ్చిన ఇతర జిల్లాలకు చెందిన 50,000 కుటుంబాలకి రేషన్ అందించామని తెలిపారు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సేవా సంస్థలు సైతం సాయం చేయడానికి ముందుకు వస్తున్నాయని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కరోనా కోవిడ్-19 కట్టడి చేయాలని ఆయన చాలా పట్టుదలతోటి ప్రతి జిల్లాలో కూడా మరి అధికారుల్ని, ప్రజాప్రతినిధుల్ని సమాయత్తం చేసి వాళ్ళని ప్రజల్లో ఉండి ఎప్పటికప్పుడు రిపోర్ట్లు తీసుకుని ఏ రోజుకి ఆ రోజు మరి దానికి అనుగుణంగా సలహాలు, సూచనలు ఇవ్వటం, ఫండ్స్ కావాలంటే ఫండ్స్ ఇవ్వటం, అలాగే మెటీరియల్ కావాలంటే మెటీరియల్ ఇవ్వటం చేయడం జరుగుతుంది. ఇంకా ఎక్కడైనా సరే ఇంత పెద్ద వ్యవస్థలో దీని లోపాలు ఉండవని చెప్పలేదు. మేము లోపాలు ఉంటాయి. నిన్న గౌరవ ప్రతిపక్ష నాయకులు గారు చెప్పారు అందరికీ టెస్టులు చేయండి అని చెప్పారు, లేదా టెస్టుల విషయం దాస్తున్నారని చెప్పారు. మాకు ఎవరికి కూడా టెస్టుల విషయం దాయాల్సిన అవసరం లేదండి. మీరు అందరూ ఓపెన్గా చెప్తున్నాం, అనుమానిత వాళ్ళు ఉంటే రండి టెస్టులు చేయించుకుంటుంది. విశాఖపట్నం వరకు 5 లక్షల మంది టెస్టులు చేయించడం జరిగింది. ఇంకా ఎవరు వచ్చినా కూడా స్వచ్ఛందంగా రండి, టెస్టులు చేయించుకోండి. ప్రతిదీ కూడా పారదర్శకంగానే చేస్తుంది ప్రభుత్వం. ముఖ్యంగా చంద్రబాబు గారి టీంకి మీరు 4,000 ఇండస్ట్రీ చెప్తున్నారు, సలహాలు సూచనలు ఇవ్వండి, తప్పులేదు. మీ ఈ అధికారులందరూ కూడా గతంలో మీ దగ్గర పనిచేశారు. మీరు ఒక పక్కనే అధికారులు మానసిక ఎప్రిషియేట్ కనీసం ఒక మాట వస్తుందని చూస్తాను నేను. అధికారులు బాగా పనిచేస్తున్నారు, ప్రభుత్వాలు మారతాయి, మీ మంత్రులు మారతాయి, ముఖ్యమంత్రి మారుతాయి, వీళ్ళు మారరు కదా. మన రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులందరూ చాలా కొన్ని ప్రజాప్రతిని మమ్మల్ని ఎప్రిషియేట్ చేయడానికి ఎలాగ అధికారులను ఎప్రిషియేట్ చేస్తానని చూస్తాను నేను. అంటే నీ నోట్లో ఆ మాట కూడా రావట్లేదు. అంటే నువ్వు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నావో అధికారులంతా మంచోళ్ళు, నువ్వు అపోజిషన్ లీడర్ కానీ అధికారులతో చెడ్డోళ్ళు అయిపోతారా? ఎన్టీపీసీ 22వ డివిజన్ క్రషర్ నగర్ వాసులకు అన్నపూర్ణ కాలనీకి చెందిన గోదావరి మినరల్ వాటర్ ప్లాంట్కి సంబంధించిన యువకులు ఎస్ఐ ఉమాసాగర్ చేతుల మీదుగా పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వారిని దృష్టిలో పెట్టుకుని అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. చేయడం వలన మాకు అనేక ఇబ్బందులు ఉండి మాకు తినడానికి తిండి కానీ ఏది సౌలతు లేని సమస్యలో మా సార్ గౌరవనీయులైన మా ఎన్టీపీసీ ఎస్ఐ గారు మమ్మల్ని ఈరోజు అన్నపూర్ణ కాలనీకి చెందిన గోదావరి మినరల్ ప్లాంట్కు సంబంధించిన వ్యక్తి ప్లస్ వాళ్ళ స్నేహితులు అందరూ ఒక యూత్ ఏర్పడి ఈ లాక్డౌన్ సందర్భంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజానీకానందరికీ ఎక్కడైతే ఆకలితో అలమటిస్తున్నారో, ఎక్కడైతే అన్నం లేక బాధపడుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని గత వారం పది రోజులుగా ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కాకతీయ నగర్, కృష్ణ నగర్లో ఎలాంటి పనులు లేకుండా గత 15 రోజులుగా కూలీ పనులు లేకుండా, ఎలాంటి ఆదాయం లేకుండా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని అన్నదాన కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కాకతీయ నగర్, కృష్ణ నగర్లో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళ ఆకలి తీర్చడానికి ముందుకొచ్చి దాదాపు 200 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇందులో భాగంగానే ఈరోజు అందరికీ ఈ అన్నదానం చేస్తూ వాళ్ళని సంతోషపెట్టడం జరిగింది. వాళ్ళందరి తరఫున ఈ యూత్కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అలానే ఈ లాక్డౌన్ ఏదైతే ఇంత ఇబ్బందులు పడుతున్నామో ఇది ఇబ్బంది అనుకోకుండా మన కర్తవ్యంగా ప్రతి ఒక్కరు భావించి ఇంకో 10 రోజుల పాటు, అంటే ఇప్పుడు అన్న 14 తేదీ ఇంకో 1 వారం రోజుల పాటు ఇబ్బంది అనుకోకుండా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా ఇది నా భుజస్కంధాల మీద ఉంది, నా దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది,
అని ప్రతి ఒక్కరు బాధ్యతగా ఫీల్ అయ్యి ఈ సామాజిక దూరాన్ని మనిషికి మనిషికి మినిమం 3 అడుగుల దూరాన్ని పాటించాలని, ఇంట్లోనే కానీ బయటనే కానీ షాప్స్లో కానీ కూరగాయల దగ్గర కావడం కానీ అందరూ సామాజిక దూరాన్ని మెయింటైన్ చేస్తూ ఈ వైరస్ను ఇంకా ఈ మహమ్మారి ఇంకా స్ప్రెడ్ కాకుండా ఇంకా వ్యాప్తి చెందకుండా ఇక్కడితోనే అంతం చేయాలని, అందరూ కంకణం కట్టుకోవాలని ప్రతి ఒక్క పౌరుడు అనుకోవాలి. ఇది ఒక పోలీసుది లేదంటే వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బందిది, అధికార యంత్రాంగాన్ని కాదు, ప్రతి ఒక్క ప్రజలది ఈ బాధ్యత. కేవలం సామాజిక దూరమే మన దగ్గర, సామాజిక దూరం పాటించడమే మన ముందున్న ఒక నివారణ చర్య. దీనికి వ్యాక్సిన్ లేదు, మందు లేదు కాబట్టి సో అందరూ ఏదైతే హ్యాండ్ వాష్, మాస్కులు ధరించడము, ప్రికాషన్స్, జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అందరూ పాటిస్తూ ముఖ్యంగా సామాజిక దూరాన్ని ప్రతి మనిషికి మనిషికి మధ్య కనిశ్చితంగా దూరము మెయింటైన్ చేయాలి. మన దగ్గర ఉన్న వ్యక్తి ఎవరైనా మాట్లాడొస్తుందంటే అతను ఆల్రెడీ కరోనా బాధితుడు అన్నట్టే ఫీల్ అవుతూ అతనితో అంటే అంత దూరాన్ని మెయింటైన్ చేయాలి. అలా అయితేనే దీన్ని మనం అరికట్టగలము. ప్రత్యేకంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ అన్నపూర్ణ కాలనీ యూత్ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కలిసికట్టుగా ఉండి ఈ వ్యాధిని అరికడతారని ఆశిస్తూ ముగిస్తాం. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న వారి వాహనాలను సీజ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఆదేశించిన ఉత్తర్వుల ప్రకారం 2-వీలర్స్పై ఒకరు, 4-వీలర్పై ఇద్దరు ఉండేటట్లుగా చర్యలు తీసుకుంటున్నారు. వాటిని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. కరోనా వ్యాధి తీవ్రత రోజురోజుకు పెరుగుతుండటంతో ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటూ ప్రజలను అప్రమత్తం చేస్తోంది. అయినా జనాలు నిబంధనలు పెడచెవిన పెడుతున్నారు. అత్యవసరంగా వస్తున్న వారిని మాత్రం పోలీసులు విడిచిపెడుతున్నారు. లాక్డౌన్ సమయంలో ప్రభుత్వ ఆదేశాలతో నిబంధనలు కఠినంగా అమలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ప్రజలు కూడా అత్యవసరమైతేనే బయటకు రావాలని, సరదాగా తిరగడానికి మాత్రం రావద్దని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు. ఇంతటితో వార్తల సమాప్తం. నమస్కారం.